దేశంలోనే వ్యవసాయ రంగం అంటే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని మంత్రి కన్నబాబు అన్నారు. రైతు దినోత్సవం సందర్భంగా కడప జిల్లా జమ్మలమడుగులో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. తమ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో కాదు దేశంలోనే రైతు సంక్షేమం అని ఎవరైనా మాట్లాడితే దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు గుర్తొచ్చి తీరాలి. ఈ రాష్ట్రంలో వ్యవసాయం దండగా అని ప్రభుత్వాది నేతలే చెబుతున్న సమయంలో వ్యవసాయం దండగ కాదు నేను పండగగా మారుస్తానని చెప్పి ముందుకొచ్చిన ఆనాటి ముఖ్యమంత్రి మనందరి గుండెల్లో నేటికి చిరస్థాయిగా ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినాన్ని ఇవాళ రాష్ట్ర రైతు దినోత్సవంగా నిర్వహించుకోవడం అంటే అది మన బాధ్యతగా భావిస్తూ ఉన్నా. మళ్ళీ మరొకసారి రైతు సంక్షేమానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని పునరంకితం అవుతుందని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు, అధికార యంత్రాంగం రైతుల ముంగిటికొచ్చి ఈ రైతు దినోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసి సుమారు 35 రోజులు 40 రోజులు అవుతూ ఉంది. కేవలం ఈ 40 రోజుల్లో ఆయన తీసుకున్న సంచలనమైన నిర్ణయాలు మీకు తెలుసు. పెట్టుబడి సాయం కింద 12,500 రూపాయలు అందించే రైతు భరోసా పొదలుకుని ఉచితంగా బోర్లు వేసే వరకు ఎన్నో కార్యక్రమాల్ని ఆయన చాలా